ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిజైన్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం సండే స్పెషల్ మొయ్య చేపల పులుసు రెసిపీని చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ మొయ్య చేపల పులుసు అనేది చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనిలో ముళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయండి, సో చిన్నపిల్లలకు కూడా చాలా సేఫ్గా పెట్టేయచ్చు. సో ముందైతే మనము ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మొయ్య చేప ముక్కల్ని నేను 2 కిలోస్ తీసుకున్నానండి. వీటిని క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో కళ్ళు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది పోతుంది. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఒక బౌల్లో నేను మొయ్య చేప ముక్కల్ని తీసుకున్నాను, క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి. 2 కిలోస్ ఆఫ్ మొయ్య చేప ముక్కలకి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి, చాప్ చేసి తీసుకుందాము. 3 టొమాటోస్ని కూడా చాప్ చేసుకుందామండి. 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, చింతపండు అండి, కొంచెం ఎక్కువే పడుతుంది చింతపండు అనేది, 2 కిలోస్ ఫిష్ కాబట్టి. ఇది వచ్చేసి హోల్ మసాలా అన్నమాట, లవంగాలు, ధనియాలు, చెక్క, ఇలాచి. సో ఇవన్నీ తీసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లితో పాటు. సో చూస్తున్నాం కదా, అల్లం వెల్లుల్లి వచ్చేసి కొత్తిమీర కరివేపాకు. సో ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఉప్పు కారం అవన్నీ నేను రెసిపీ చెప్పేటప్పుడు చూపిస్తాను మీకు. అయితే ఒక మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, చెక్క, లవంగం లైట్గా వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలండి. ఇప్పుడైతే ఈ విధంగా చేపల సెట్ ఒకటి పెట్టేసుకొని 6 to 8 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక 2 చాప్డ్ ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఆనియన్స్ అనేవి 2 పెద్ద సైజువి సరిపోతాయండి. ఇప్పుడు మనము 4 లేదా 5 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పొడుగ్గా చీల్చుకొని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 10 నుంచి 15 కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకుందాం కరివేపాకుని. సో పులుసు కూరల్లో కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో కంపల్సరీగా కరివేపాకు అనేది ఎక్కువే యాడ్ చేసుకుందాము. పైగా కరివేపాకు అనేది డైజెషన్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అనేది బాగానే పడుతుంది, మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. మేమైతే ఇక్కడ 1 స్పూన్ వరకు యాడ్ చేసాము, 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక 1 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. పసుపు అనేది యాడ్ చేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కర్రీకి. ప్లస్ పసుపు అనేది యాంటీబయాటిక్ కూడా కదా, హెల్త్ కూడా చాలా మంచిదండి, కంపల్సరీగా యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ ఆయిల్లో బాగా రోస్ట్ అయిపోవాలండి, మన ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుందాము. ఇలాంటి చేపల సెట్లోనే ఉండాలండి, అప్పుడే చేపలు అనేవి మనకి నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు మనము 3 చాప్డ్ టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. 3 టొమాటోల్ని నీట్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి బాగా రోస్ట్ అవ్వాలండి, ఆయిల్లో బాగా రోస్ట్ చేసేసుకుందాము. ఇవి మగ్గాలంటే మూత పెట్టేసి 1-3 మినిట్స్ వరకు మగ్గనిస్తే సరిపోతుంది. టొమాటోలు, ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయినాయండి, మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, చెక్క, లవంగం పేస్ట్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మేము ఎప్పుడైనా ఇలాంటి కూరల నాన్ వెజ్ రెసిపీస్లోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాము. సో మీ దగ్గర కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీస్కి. మేము విడిగా గరం మసాలా ఏమి వేయట్లేదండి. సో దీనిలోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్లోని గరం మసాలా వేసేసాం కదా, అదే ఇంకా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసేసుకుందాము. మేము కొంచెం స్పైసీగానే తింటామండి, అందుకే 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసాము. నాన్ వెజ్ రెసిపీస్లో కారం ఉంటేనే బాగుంటుందండి, నీసు వాసన రాకుండా. మీరు స్పైస్ తక్కువగా తినాలనిపిస్తే 1.5 స్పూన్ సరిపోతుంది. ఇవి బాగా రోస్ట్ అయ్యాక మనము చేప ముక్కల్ని క్లీన్గా వాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవటమే. మేమైతే ఇక్కడ మొయ్య చేపతో మీకు కర్రీ చూసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో చెరువు చందువాలు అంటాం కదా, ఆ కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని కూడా చూసేయండి. ఇది వచ్చేసి మొయ్య చేప అండి, దీనిలో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇవి పచ్చిగా ఉన్నప్పుడే ఒకసారి గరిటెతో బోత్ సైడ్స్ మసాలా అనేది బాగా పట్టే విధంగా మనము మిక్స్ చేసుకుందాము. సో చేప ఉడికాక ఇంకా మనము గరిట పెట్టకూడదండి, చితికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పచ్చిగా ఉన్నప్పుడే మనము బోత్ సైడ్స్ మసాలా అనేది బాగా పట్టించుకుందాము చేపలకి. ఇప్పుడు
టర్మరిండ్ వాటర్ అంటే చింతపండు పులుసు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చింతపండు పులుసు చేపల పులుసులోకి. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చూపించాను కదా, అంత చింతపండు అయితే సరిపోతుంది 2 కిలో ఫిషెస్కి. ఇప్పుడు ఈ పులుసు అంతా చేపకి బాగా పట్టే విధంగా ఈ విధంగా చేపల సెట్ని కదపాలండి. ఇలా చేస్తే సరిపోతుంది. గరిట అనేది యూజ్ చేయకండి ఈ టైంలో, ఈ ప్రాసెస్లో. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకుందాము, కుక్ చేసుకుందాము. ఒకసారి మిడిల్లో చూసుకోండి చేప ముక్క ఉడికిందో లేదో. సో చూస్తున్నారు కదా మరుగిపోయినాయి. సో చేప ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి 3/4 వరకు. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉంచేసుకుంటే, బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చేప పులుసు, చేప ముక్కలు అనేవి. సో ఒకసారి మళ్ళీ చూసుకుందాము. సో ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రెష్ కొరియాండర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే. చూస్తున్నారు కదా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. సో కారం వేసాం కాబట్టి 2 స్పూన్స్ ఇంత కలర్ అనేది వచ్చిందండి న్యాచురల్గా. యమ్మీ పైపింగ్ హాట్ ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. మన ఆంధ్ర స్పెషల్ మొయ్య చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా చాలా ఈజీ కదా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవటం. ఈవెన్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో వీక్లీ వన్స్ చేపలు తింటే హెల్త్కి చాలా మంచిది, ఫ్యాట్ అనేది 0 ఉంటుందండి చేపల్లో. సో వీక్లీ వన్స్ చేపలు అనేవి సీ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కరోనా టైంలో మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. సో కంపల్సరీగా అందరూ వీక్లీ వన్స్ సీ ఫుడ్ అనేది తీసుకోండి. ఇంత ఈజీ అయిన చేపల పులుసు రెసిపీ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా వస్తూ ఉంటాయండి మన ఛానల్లో. సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.